బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఆశీస్సులతో శ్రీ ప్లవనామ సంవత్సర శుభాకాంక్షలతో పిఎంసి అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమాలు ఉదయం 6:30 బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సంగీత వేణునాద ధ్యానం మరి ఉగాది సందేశం పేరవరం నుంచి ప్రత్యక్ష ప్రసారం ఉదయం 8:00 ప్రకృతిని ప్రేమించే రవివర్మ గారిచే ఉగాది పచ్చడి తయారీ విధానం ఉదయం 9:00 ధ్యాన ఉగాది పంచాంగ ప్రమాణం పంచాంగం అంటే ఏమిటి భూమి మీద ఏదైతే ఎనర్జీ ప్యాటర్న్స్ మారుతున్నాయో దాని గురించి చెప్పేదే పంచాంగం గొప్ప ఉగాదిని తిరిగి ప్రారంభించడానికి ఆ వేదాలను పొందడానికి బ్రహ్మదేవుడే చేసిన మొదటి ప్రయత్నమే ధ్యానం అంటే దిగజారిపోయినటువంటి రాజకీయాన్ని చేయడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంది ఉదయం 10:00 ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అనంతలక్ష్మి గారిచే ప్రత్యేక ఇంటర్వ్యూ స్త్రీల యొక్క ప్రాముఖ్యత ఏంటి అసలు జీవుల పుట్టుకకే కారణం స్త్రీ అసలు వీల సమానత్వం అనేది ఎంతవరకు అవసరమో అంటే ఏం చెప్తారమ్మా ఆడవాళ్ళు సమానత్వం కోరుకోవడం తెలివి తక్కువతనం అసలు స్త్రీలు తక్కువ కాదు అనుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందమ్మా ఒకళ్ళు చెప్పాలా ఉదయం 11:00 తీరవరం నుంచి ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం ముగింపు వేడుకలు ప్రత్యక్ష ప్రసారం మధ్యాహ్నం 3:00 ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ మృత్పిండ ఏకో బహుభాండ రూపః సువర్ణమేకం బహుభూషణాని గోక్షీరమేకం బహుదేను జాతం ఏక పరాత్మా బహుదేహవర్తి సాయంత్రం 4:00 ఆధ్యాత్మిక కీర్తనలు రాత్రి 8:00 సప్తగురువులు రామ్ లక్ష్మణులతో ప్రత్యేక కార్యక్రమం మీ యొక్క ఆధ్యాత్మిక గురు పరంపర గురించి చెప్పండి ఈ మార్గంలోకి తొలిమెట్టు వేసిన గురువు వేదాద్రి మహర్షి ఇట్లో దొంగను ఈసుడు పట్టలేడు అంటారు కదా మన లోపల నేను మంచివాడని అహంకారం ఒకటి చూడు ఆ దొంగను మన ఎవరు పట్టలేడు చాలా మంది పప్పులో కాలేస్తున్నాయి ఇదే గురువు గారు చాలా మంది వస్తారు ఏది నీది ఏది నీది కానిది ఏది అసలు నువ్వు ఎవరివి రాత్రి 9:00 సామవేదం షణ్ముఖ శర్మ గారిచే వేదం ధ్యానం అహింస అంటే ఏమిటి అంటే సర్వభూతానాం అనుభిద్రోహః నిర్వచనం చెప్పారు మహానుభావుడైనటువంటి పతంజలి హింస అంటే మళ్ళీ ఏమిటంటే మనస్సుతో గాని మాటతో గాని చేతతో గాని దేన్ని హింసించరాదు ఈ ప్రత్యేక కార్యక్రమాలతో నూతన సంవత్సరాదిని నూతనోత్సాహంతో జరుపుకుందాం.